హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందు అసలు డబ్బు సంపాదించడం, రిచ్ అవ్వడం అనేది ఏమి స్టేటస్ కాదు. కానీ మనం మాట్లాడే పాయింట్ ఏంటంటే, మనిషి ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. నాకు ఇది చాలు, నా లైఫ్ ఇంతే అని అనుకుంటే మన ఆలోచన కూడా ఆగిపోతుంది. సో మీ కలలు సాకారం చేసుకోవాలన్నా, సంపాదించాలన్నా, కొన్ని మనం క్రియేట్ చేసుకున్న మెంటల్ లిమిట్స్ని మనమే బ్రేక్ చేసుకోవాలి. మనం పాటిస్తున్న కొన్ని అలవాట్లని మనమే దూరం చేసుకోవాలి. వీటిని దాటి మనం ముందుకు వెళ్ళాలి. అదే ఈరోజు వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రిచ్ మైండ్ సెట్ ఉన్న జనాలు ఏ పనులు చేయరు, అలాగే మన మైండ్ సెట్ రిచ్గా మారాలంటే ఏ పనులు మనం చేయకూడదు అనేది కొంచెం డీటెయిల్డ్గా ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పూర్ పీపుల్కి రిచ్ మైండ్ సెట్ ఉంటుంది, అలాగే రిచ్ పీపుల్కి పూర్ మైండ్ సెట్ ఉంటుంది. పూర్ మైండ్ సెట్ ఉన్న రిచ్ పీపుల్ స్లోగా పూర్ అవుతారు, అలాగే రిచ్ మైండ్ సెట్ ఉన్న పూర్ పీపుల్ స్లోగా రిచ్ అవుతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. పాయింట్ నెంబర్ 1, దే వాచ్ ఎ లాట్ ఆఫ్ టీవీ. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా టీవీ చూడటానికి బాగా ఇష్టపడతారు. ఏదైనా పని చేసినా, ఆ పనిలో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, బయటకు వెళ్ళొచ్చినా, జిమ్కి వెళ్ళొచ్చినా, తింటున్నా, వాటర్ తాగుతున్నా కూడా టీవీ లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ చూస్తూనే ఉంటారు. వీళ్ళ మైండ్ని కామ్గా ఉండనివ్వకుండా ఒక రకమైన ఇన్ఫర్మేషన్ కేయోస్తో, ఒక గందరగోళంతో వాళ్ళ బ్రెయిన్ని ఫుల్ చేసేస్తూ ఉంటారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడుపుతుంటారు. ఏదైనా సోఫాలో కూర్చుని తన మైండ్ని ఇంకొక ఎలక్ట్రానిక్ డివైస్తో తృప్తిపరుచుకుంటూ ఉంటారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ డివైస్, మీరు చూస్తున్న యాప్స్ అన్నీ కూడా రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు క్రియేట్ చేసినవే. కానీ వాళ్ళకి ఇలాంటి కన్జ్యూమర్స్ కావాలి. అండ్ వాళ్ళ కోసం ఇలాంటి యాప్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ చాలామంది రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏం అకంప్లిష్ చేసినా చేయకపోయినా రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వాకింగ్ చేస్తారు. వాకింగ్లోనే ఎన్నో మంచి మంచి ఆలోచనలు వీరికి వస్తాయి. లేకపోతే ఏదైనా సూతింగ్ మ్యూజిక్ వింటారు. మైండ్ని కామ్గా ఉండటానికి మెడిటేషన్ చేస్తారు. ఏ యాక్టివిటీ అయినా కూడా వాళ్ళ మైండ్కి ఉపయోగపడేది, వాళ్ళ మైండ్ని డెవలప్ చేసేదే చేస్తారు. అంతేగాని వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసేది, వాళ్ళ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసేది వాళ్ళు ఏమీ చేయరు. సో మీరు గనక ఎక్కువగా టీవీ చూస్తున్నా, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తున్నా, ఇప్పటి నుంచి కొంచెం మీ మైండ్కి ఉపయోగపడేవి, మీ థాట్స్ని, మీ ఆలోచనల్ని గొప్పగా మార్చే పనులు చేయండి. డిఫరెన్స్ స్లోగా మీరే చూస్తారు. పాయింట్ నెంబర్ 2, దే వేకప్ వెన్ ఎవర్ దే వాంట్. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వేకప్ టైం ఏమి ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తారు. లేచిన వెంటనే ఫోన్ చూస్తారు, స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక అరగంట స్క్రోలింగ్ అయ్యాక అతి కష్టం మీద మంచం మీద నుంచి బయటకు వస్తారు. అండ్ తర్వాత కూడా లేచి మళ్ళీ ఫోనే చూస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక మార్నింగ్ రొటీన్ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ మొదటి గంట లేకపోతే 2 గంటల్లో వాళ్ళు చేసే పనే ఆ రోజు మొత్తానికి ఉపయోగపడుతుంది అని బలంగా నమ్ముతారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న అందరూ సేమ్ ఒకటే మార్నింగ్ రొటీన్ ఫాలో అవుతారు అని నేను అనడం లేదు. కొంతమంది 5 గంటలకు లేస్తారు, కొంతమంది 7 గంటలకు లేస్తారు, కొంతమంది లేచిన వెంటనే వాకింగ్కి వెళ్తారు, కొంతమంది జిమ్ చేస్తారు, లేకపోతే మెడిటేషన్ చేస్తారు. కానీ వీళ్ళందరూ కంపల్సరీగా ఒక మార్నింగ్ రొటీన్ అయితే ఫాలో అవుతారు. వీళ్ళ రొటీన్ వీళ్ళకి, వీళ్ళ మైండ్కి, వీళ్ళ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకున్న న్యాచురల్ ఎబిలిటీస్ని ఇంకా బాగా పెంచుతుంది. మరి లేచిన వెంటనే మీరేం చేస్తున్నారు? ఏదైనా మంచి మార్నింగ్ రొటీన్ని ఫాలో అవుతున్నారా, లేకపోతే సోషల్ మీడియాని చెక్ చేస్తున్నారు? సో ఒక మంచి మార్నింగ్ రొటీన్, వాకింగ్, జిమ్, మెడిటేషన్, ఏదైనా జర్నల్ రాయటం, ఏదైనా సరే ఫాలో అవ్వండి. అండ్ కన్సిస్టెంట్గా రోజు ప్రతి ఉదయం లేచిన వెంటనే చేయండి. అది మీ ఆలోచననే మార్చేస్తుంది. నెంబర్ 3, దే వర్క్ ఇన్ అవర్స్. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈరోజు ఏం చేసావు, హౌ ఈజ్ యువర్ డే అని అడిగితే, ఈరోజు 8 గంటలు పనిచేశాను, 3 గంటలు నాన్స్టాప్గా పనిచేశాను అని ఇలా గంటల్లో వాళ్ళ పనిని కొలిచి చెబుతారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈరోజు ఏం చేసావు అని అడిగితే, ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, ఈరోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను, ఈరోజు 50 పేజీలు పుస్తకం రాశాను, ఇంకొక 300 పేజీలు రాయాలి, ఇలా చెప్తారు. ఈ రెండింటికి తేడా ఏమిటనుకుంటున్నారా? పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ కష్టాన్ని మాత్రమే చూస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు, వాళ్ళు చేసిన పని వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతుందనే చూస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మనం రిటైర్ అవుతాం, ఆ తర్వాత మనం ఇంకేం చేయక్కర్లేదు, అప్పుడు దాకా నెలకు ఎంతో కొంత సంపాదిద్దాం అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచించరు. నెల సంపాదన మాత్రమే చాలు అని అనుకోరు. ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా ఎక్కువ ఎర్నింగ్ రిసోర్సెస్, సంపాదనకి మార్గాలు ఇంకేమున్నాయని ఆలోచిస్తారు. దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటారు. సో మనం రిచ్ మైండ్ సెట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఎన్ని గంటలు పని చేస్తాం అని చూడకుండా ఎంత వాల్యూ ఉన్న పనులు చేస్తున్నాం, రోజు అలా వాల్యూ యాడ్ చేసే పనులు ఏం చేస్తున్నాం అని ఆలోచించి చేయండి. మీ ప్రయారిటీస్ మారితే అండ్ మీరు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తారు.
4, దే థింక్ లెస్ అబౌట్ దర్ బాడీ. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బాడీ గురించి పెద్దగా ఏం ఆలోచించరు. ఫాస్ట్ ఫుడ్ తినడం, ఏదో ఒకటి సమయానికి తినేస్తే చాలు అని అనుకుంటారు. అలాగే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మాత్రమే అనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రం అనుకోరు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు వాళ్ళ శరీరాన్ని ఒక ముఖ్యమైన టూల్గా, వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడే ఒక పనిముట్టుగా చూస్తారు. వాళ్ళ మెయిన్ ప్రయారిటీ వాళ్ళ శరీరమే. ఏది పడితే అది తినాలి అని అనుకోరు, ఏది మంచిదో అదే తినాలి అని అనుకుంటారు. ఎక్సర్సైజ్ అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ ఎక్సర్సైజ్ రొటీన్ని మిస్ అవ్వరు. అందుకే మనందరం మన శరీరాన్ని మొదటి ప్రయారిటీలో పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ముఖ్యం అవ్వాలి. వారానికి కనీసం 3 రోజులైనా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఏదైనా ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ వెజిటేబుల్స్ తినడం, ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడటం తగ్గించుకోవాలి. 5, దే వర్క్ బిఫోర్ ద డ్యూ. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏ పరిస్థితినైనా పేకల దాకా తెచ్చుకుంటారు. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు చదవడం, రేపు మీటింగ్ ఉందంటే ఈరోజు ప్రిపేర్ అవ్వడం, దీనివల్ల చివరి నిమిషం దాకా కూడా బాగా కంగారుగా ఉంటారు. బాస్ తిడతారేమో అని పనిచేయడం అనేది వాళ్ళకు ఒక రకమైన భయాన్ని పెంచేస్తుంది. దీనివల్ల వాళ్ళ బుర్ర చాలా ఫాస్ట్గా వేడివేడిగా పనిచేస్తుంది. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు మాత్రం రియాక్టివ్గా పనిచేయరు. వాళ్ళు వాళ్ళ చుట్టూతో ఉన్న ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పని ఉందంటే ఈ రోజు నుంచే కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా అయినా వర్క్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక డేట్కి వర్క్ సబ్మిట్ చేయాలంటే ముందే కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏమనుకుంటారంటే, ఒక గుడ్ రిజల్ట్ అనేది, ఒక మంచి ఫలితం రావాలి అంటే చాలా భయంకరంగా కష్టపడాలనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు కన్సిస్టెంట్గా కష్టపడితే గుడ్ రిజల్ట్స్ వస్తాయని బలంగా నమ్ముతారు. సో మనలో రిచ్ మైండ్ సెట్ పెరగాలి అంటే ఒక పని డెడ్లైన్ వచ్చేదాకా వెయిట్ చేయడం కంటే కూడా ఒక కమిట్మెంట్తో చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరిలో కూడా రిచ్ మైండ్ సెట్ అనేది వస్తుంది. 6, దే డోంట్ కంట్రోల్ దేర్ మనీ. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు డబ్బుని కంట్రోల్ చేయలేరు అని అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళ ఖర్చుల మీద అన్నిటి మీద ఐడియా ఉన్నా కూడా కరెక్ట్గా ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక నెలకి అంటే మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అలా కాదు. వాళ్ళ దగ్గర ఒక మనీ సిస్టమ్ ఉంటుంది. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, శాలరీ పడిన వెంటనే ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో నుంచి ఎంత వస్తుంది అనే ఐడియా వాళ్ళ దగ్గర కంప్లీట్గా పక్కాగా ఉంటుంది. రిచ్ పీపుల్కి ఏమి అదృష్టం కలిసి వచ్చి రిచ్ అయిపోరు. వాళ్ళు పూర్గా ఉన్నప్పుడే వాళ్ళకి వచ్చే డబ్బుని కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు రిచ్ అవుతారు. సో మనం కూడా మనకి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఒక నెలలో మన ఖర్చులు ఎంత ఉంటున్నాయి, వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మార్పులు మనం తీసుకురావాలనే ఆలోచన స్టార్ట్ చేయాలి. అనుకున్న నిర్ణయాలకి కట్టుబడి పనిచేయాలి. ఇలా చేస్తే మనం ఎంత పూరైనా కూడా నెమ్మది నెమ్మదిగా రిచ్ అవ్వడం వైపు అడుగులు వేస్తాం. మన పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్గా మార్చుకుంటాం. సో ఇవి ఫ్రెండ్స్, మనం ధనవంతులు అవ్వాలంటే వదులుకోవాల్సిన 6 అలవాట్లు. అయితే ఈ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం. 1, దే వాచ్ ఏ లాట్ ఆఫ్ టీవీ. టీవీ లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడపకుండా మనకు ఉపయోగపడే పుస్తకాలు చదవండి. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కన్నా సహనంతో ఒక పుస్తకం చదివితే అది ఇచ్చే రిజల్ట్స్ అదిరిపోతాయి. 2, దే వేకప్ వెన్ అవర్ దే వాంట్. ఎక్కువసేపు నిద్రపోతే కేవలం కలలే మిగులుతాయి, అదే లేచి కష్టపడితే ఆ కలలు సాకారం అవుతాయి. 3, దే వర్క్ ఇన్ అవర్స్. ఇన్ని గంటలు కష్టపడ్డా, అన్ని గంటలు కష్టపడ్డా అని అనకుండా నీ కష్టంతో ఏమైనా వాల్యూ నువ్వు క్రియేట్ చేస్తున్నావా అనేది మనం ఆలోచించాలి. 4, దే థింక్ లెస్ అబౌట్ దర్ బాడీ. నీ దేహమే నీకు దేవాలయం. దానికి కావాల్సిన మంచి ఫుడ్ ఇవ్వు, కావాల్సిన ఎక్సర్సైజ్ చేయి, అప్పుడు అదే నిన్ను కాపాడుతుంది. 5, దే వర్క్ బిఫోర్ ద డ్యూ. రేపు పని ఉంది అని అనగా ఇప్పుడు పని చేయడం కాదు, వారం ముందే ఒక ప్లానింగ్తో కొంచెం కొంచెం కన్సిస్టెంట్గా పని చేస్తే అద్భుతాలు సాధిస్తావు. 6, దే డోంట్ కంట్రోల్ దర్ మనీ. నీ ధనం నిన్ను కంట్రోల్ చేయకూడదు, నీ ధనాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు చాలామందిలో ఒక డౌట్ వస్తుంది, ఈ అలవాట్లన్నీ ఇప్పుడు మనం ఎలా మానేయాలి, లేకపోతే ఈ అలవాట్లు నేర్చుకుంటే నిజంగా మనం రిచ్ అయిపోతామా అని ఆలోచిస్తారు. పాయింట్ ఏంటంటే, ఈ అలవాట్లు నెమ్మదిగా మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒక పుస్తకం చదివితే ఎవరో రిచ్ అయిపోరు, కానీ ఒక నాన్ ఫిక్షన్ బుక్ చదవడం వల్ల మనకి ఎప్పుడైనా లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పుస్తకంలోని కొన్ని మాటలు మనల్ని కంబ్యాక్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి. అలాగే మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే, కానీ కన్సిస్టెంట్గా ఇలాంటి అలవాట్లు మనం పాటించడం వల్ల తప్పకుండా మనకు ఒక పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే ఈ వీడియోని క్లిక్ చేసిన అందరి ఉద్దేశం రిచ్ అయిపోవాలని ఉండదు, కానీ ఈ వీడియో ఎక్కడ దాకా మీరు చూశారు అంటే మీ ఆలోచనలో అది ఉంది. సో ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మానేసి మనకు ఉపయోగపడే గుడ్ హ్యాబిట్స్ని మనం పెంచుకుందాం. రిచ్ మైండ్ సెట్తో ధనవంతులైపోదాం.
సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.